काका नमस्ते अंत मंचदेना గిట్ నాకు పెట్టే కెమెరాకు పెడితే నమస్కారం నేను పెడితే నమస్తే నమస్తే ఆ పింఛన్ పైసలు వస్తున్నాయా మీకు వస్తున్నాయా ఎంత వస్తుంది 2000 2000 వస్తుందా మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు మా ఎమ్మెల్యే బాలరాజు బాలరాజు గోల బాలరాజు గోల బాలరాజు అచ్చినాక ఏమైనా పనులు చేసిండా మీకు ఈ పనులు ఏంటి లేవు కానీ ఇవి పింఛన్కి ఇవి ఇస్తున్నారు అంతే పింఛన్ కేసీఆర్ పథకాలు అయితే మీకు అందుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏంటి లేవు ఈ పింఛన్ పైసలు మాత్రం వస్తున్నాయి అంతే పింఛన్ పైసలు వస్తున్నాయి ఏం చేస్తున్నావు మరి పింఛన్ పైసలు ఏం చేస్తాం ఈ పానాలు బాగాలేక దీనికి దానికి చూపించుకుంటున్నాం ఖర్చులకు పోతున్నాయి మరి అవి ఏడుగా అవుతున్నావు ఇంకా మా చేతి కూడా పెట్టుకోగా వీళ్ళకి జరుగుతున్నాయి నువ్వేం చేస్తున్నావు పింఛన్ పైసలు ఏం మా పా పింఛన్ పైసలు మాకు ఏ కాళ్ళు కొన్ని ఇళ్ళకు బిడికి ఆడికి మందు 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 కళ్ళు కళ్ళుకు బీడీలకే కథ మందు దాకా పోతలేదు సరే మరి మీ గోల బాలరాజు చేసిన పనులకు పాస్ ఆపేయలేడా గోల బాలరాజు కేసీఆర్ పాట కార్ పాట చెయ్యి పాట పువ్వు పాట ఏ పాటకి వెళ్తే మంచిగా మీకు టీఆర్ఎస్ వస్తేనే మంచిది టీఆర్ఎస్ వస్తేనే మంచిదేనా ఎందుకే ఎందుకంటే బీదలకు 6 నెలల సంది బియ్యం ఇస్తున్నాడు ఫ్రీ 2000 పింఛన్లు ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు నీళ్ళు వస్తున్నాయి వాటర్ సప్లై అయిన బాగా ఇంకోటి సస్య పెళ్లిళ్ళు అయితే ₹100,000 సస్య 5 లక్షలు ఇస్తున్నాడు రైతు బీమా 2 సార్లు లభిస్తున్నాడు ఏం తక్కువ చేస్తలేడు ఆయన వస్తేనే టీఆర్ఎస్ ఉంటేనే ప్రభుత్వం మంచిదని చెప్తున్నా జానగ్రామం అని పేరు పెట్టుకో కే జానగ్రామంలో అంబడి పెళ్ళని సరే గువ్వల బాలరాజు చేసిన పనులకు పాస్ అయ్యాడా గోవల బాలరాజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కానీ కాకపోతే పైన మంత్రి మంచోడు అని మేము హామిస్తున్నాం కేసీఆర్ మంచోడు మంచోడు గోవల బాలరాజు ఉండవలసిందే అంతే ఆయన ఎన్నుకున్న బాలరాజు అయినా టీఆర్ఎస్ నుంచి ఓలున్నా మీకు ఓకేనా ఓకే టీఆర్ఎస్ నుంచి ఓలున్నా ఎవరున్నా ఓకే కారు జోర్లో మీరు పోతురు కార్ అయితే వేస్తాం కార్ అయితే ఓకే మీకు ఓకే రైట్ ఏ పార్టీ లేదు ఏ పార్టీ లేదు మా నాకైతే లేదని చెప్పి ఎవరికి పాస్ నా మార్కులు 10 మార్కులకు 10 మార్కులకు 9 శాతం వస్తాడా ఓకే కాక రైట్ 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 అవా నమస్తే మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఎమ్మెల్యే అంటే నాకేం కొడతారు ఆయన గువ్వల బాలరాజు ఎమ్మెల్యేనే కదా ఆయన మా ఎమ్మెల్యే 2 తాపాలు గెలిపించారు కదా కారు గుర్తు కోటేసిరు కదా సరే ఆయన వచ్చినాక మీకు ఏమైనా పనులు జరిగినాయా మరి జరిగినాయి జరగని పెద్ద ఆన్సర్ కొడుతు నాకేం కొడుతున్నావు ఊరు ముంగట రోడ్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇండ్లు పోయినాయి కానీ ఇంకా జరగలేదు జరుగుతాయేనో తెలియదు 2 తాపాలు గెలిపించారు మరి జరిగింది ఈ 2 తాపాలకు ఏమన్నా అందరూ ఇంత చేస్తారు ఇంకా ఎవరు గెలిచిచ్చి ఎవరు ఎవరి కానైనా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఆయన ఇప్పుడు వచ్చి ఆయన వచ్చినా గెలిపించినా ఎవరు గెలిచినా కానీ ఎవరు గడిచేది తెలియదు ఉన్నాయే పోతా అంటారు ఇంకా నాకు ఇండ్లు పోయి మేము దాని అంటే మళ్ళీ ఉన్నాయి కూడా పోతాయి అంటే మేము దీనిలో ఫిక్స్ చేస్తున్నాం అంతవరకే ఇండ్లు పోయినాయి అంటే ఎట్లా పోయినాయి రోడ్డు కోలే రోడ్లకు పోయినాయా మీకు డబుల్ బెడ్రూమ్ ఇక్కడ రాలే మొత్తానికి డబుల్ గా ఉన్నాయి పోయినా ఆడుకున్నాయి కట్ అయిపోయినాయి డబుల్ బెడ్రూమ్ లో దాసనే లేదు ఉన్నాయో చోటే గుంజుకుంటారేమో అని మళ్ళీ ఆలోచన వాడి మళ్ళీ వెళ్తారు మరి ఇంకోటి గెలిచే దేవుని గుర్తు యాది గెలుసు గెలిచేవారు నేను ఒకదాని వేస్తే గెలిచేది లేదు 2 మంది వేస్తే గెలుస్తారు ఇప్పుడు గువ్వల బాలరాజు మీకు పనులు చేసుట్లా పాస్ అయ్యా ఫెయిల్ అయ్యా ఫెయిల్ ఏం కాలే పాస్ అయ్యాడు గువ్వల బాలరాజు ఏమైనా చేసినా మీకు ఏంది లేదు ఇంకా ఇస్తారన్న ఇచ్చాడు గుంజి కొరుకుతున్నాడు మంగళం పట్టకుండా కొరుకుతున్నాడు ఇంకే అంటే ఎట్లా అర్థం కాలే ఇచ్చానని నల్ల బిల్ ఆయే ఇల్లు బిల్ ఆయే కరెంటు బిల్ ఆయే ఇంకా మాకు ఇచ్చిన 2000 ఆయన ఇచ్చేదే మేము తినేదే 2000 ఇచ్చి 10000 గుంజుతున్నాడు గోల బాలరాజు ఏమైనా చేసినా మీకు ఏంటి లేదు అని చెప్పాంగనా పోషాకుడు కట్టిస్తాను కట్టియకపోయానా రంగనాకలు కట్టిస్తాను కట్టియకపోయానా ఇంకా ఆయన చేసింది ఏముంది మరి పాస్ ఆపేయాలా చేసిన పనులకు
ఏం పాస్ అయ్యా ఆయన 10 వనలు చేసినట్టు కోసి ఫెయిలేనా 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తావు మరి 7 మార్కులు ఇపో 7 7 పనులు చేసిండా 7 లేవు ఒక్కటి చేసిండు రామ అగల అమ్మడి ఫెయిల్ అగల ఒక్కటి చేసిండు గాడ ఒక్కటి చేసిండు ఆయన మరి ఒక్కటి తొక్క మార్కు ఇస్తావా 7 మార్కు ఒకటి ఒకటే ఇపో 7 మార్కులు తీసేసి 5 రూపాయలు నా సబ్బు 18 రూపాయలు రాజీవ్ గాంధీ మాది బల్మూర్ మండల్ మరి మీ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేసిండా రెండేళ్ళు గెలిపించు రెండు సార్లు గెలిపించుకోరు కదా రెండు సార్లు గెలిపించుకోరు ఏమైనా జరిగిందా మీకు పనులు జరిగినాయా ఇక ఏం జరిగినావా అయ్యా ఏం చెప్పాలన్నా ఇక వీళ్ళు నాకు అడ్డం వేస్తారు గేములు ఏం చెప్పాలన్నా అర్థమవుతలేదు చెప్పు నీ బాధ ఏందో చెప్పు నాకు పింఛన్ రాలేదయ్యా నాకు 67 ఏళ్ళు నాకు పింఛన్ రాలే అప్పటి నుంచి మొత్తానికి రాలే భూమి ఉంది ఇద్దరు కొడుకులు 11 ఎకరాలు ఉంది 11 ఎకరాలు అదే కారణం కావచ్చు మరి అదే ఎట్లా పంచి ఇచ్చిన వాళ్ళకి ఏర్వాటారా పంచియలే ఒకళ్ళ పేరు మీద ఉందా లేదు అందరికి కొడుకులకు చెరు 2 ఎకరాలు నా భార్య పేరు 4 ఎకరాలు నా పేరు 4 ఎకరాలు ఇట్లా ఉంది అందుకే భూమి మీద కావచ్చు అట్లా రాక అంతే అదే మరి భూములు ఉన్న వాళ్ళు కూడా వచ్చినాయి కదా ఇక్కడ భూములు ఉన్న వాళ్ళకి వచ్చినాయి మీరు ఊళ్ళే మాట్లాడుకోరు ఉన్న వాళ్ళకి వచ్చినాయంటే అవి ఎందుకు వచ్చినాయి మస్తుకు వచ్చినాయి అడుగురి వాళ్ళకి వచ్చినాయి నాకెందుకు ఏరని అడుగు వాళ్ళకైతే నువ్వు తీసుకో లేకపోతే వాళ్ళకి కూడా క్యాన్సిల్ చెప్పి అంతే అందరికి ఉండాలి కానీ నేను చెప్తే క్యాన్సిల్ అవుతా అది నేను చెప్తే క్యాన్సిల్ ఎక్కువ భూమి వాళ్ళకి అందరికి వచ్చిందా అందరికి వచ్చినాయి వాళ్ళు టీఆర్ఎస్ వల్ల లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరో తెలియదు మాకు ఉన్నవాదం చెప్పాలి ఏ జర పలుకుబడి ఉన్న వాళ్ళు 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 తీసుకున్నారా ఈ అల్కా దొరికిన వాళ్ళని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టేసారు ఇంకేందమ్మంది నీకు ఒక్కంగేనా ఇగరా ఇగరా 5 మంది నీ వయసు ఎంత నాకన్నా పెద్దోళ్ళు సారు 12 మంది క్యాన్సిల్ చేసారు పెద్దోళ్లకు నాకన్నా పెద్దోళ్లకు 12 మంది రాలే చిన్న చిన్న వాళ్ళకు 45 ఏళ్ళకు 40 ఏళ్ళకు వచ్చినాయి నియోజకవర్గం మొత్తంలో గోవాల బాలరాజు పనులు చేసిట్లో పాస్ అయ్యా పేలాడా పనులు చేసిండా చేయలేడా ఏమన్నా పనులు చేసి చేసిండు కానీ ఏం పనులు చేసినా కూడా కరెక్ట్ లేవు అంతే అంతంత మాత్రమే పోలొస్తే మంచిగా అంటే మరి ఏ గుర్తు కావాలి నీకు కారు గుర్తు కావాలన్నా చేయి గుర్తు కావాలన్నా పువ్వు గుర్తు కావాలి కారు గుర్తే కావాలి మాకు ఉన్నంతసేపు కారు గుర్తే కావాలి